నిజమైన మిత్రుడు. స్వర్ణపురంలో నారాయణ రెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిది ఒక్కటే ఊరు, ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణ రెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరంగా చెప్పి తోచిన సలహాలు ఇచ్చి నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నావు అన్నారు మిత్రులు. నాకు రావాల్సిన డబ్బు మొత్తం బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచాను. ఉదయం పట్నం వెళ్ళి వ్యాపారానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు నారాయణ రెడ్డి. మిత్రులు కొంతసేపు మాట్లాడి ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నారాయణ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు సర్వం దోచుకెళ్లారు. విచారంగా ఉన్న మిత్రుడిని ధైర్యంగా ఉండమని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయారు మిత్రులు ముగ్గురు. శ్రీనివాస్ మాత్రం ఇంటికి వెళ్ళి 500 రూపాయల డబ్బు తీసుకొని వచ్చి పట్నం వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇద్దాం, అవసరానికి డబ్బుంచు అని నారాయణ రెడ్డికి ఇవ్వబోయాడు. డబ్బు తీసుకోవడానికి నారాయణ రెడ్డి నిరాకరిస్తే కష్టంలో ఉన్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా, నువ్వు కష్టంలో ఉన్నావని నిన్ను వదిలి వెళ్ళే స్వార్థపరుణ్ణి కాదు అంటూ బలవంతంగా డబ్బు చేతిలో పెట్టాడు శ్రీనివాస్. శ్రీనివాస్ రోజు మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు, డబ్బిచ్చేవాడు. దొంగతనం జరిగినప్పటి నుంచి చలపతి, రఘుపతి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు. తమని ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావటం మానేశారు. మిత్రుల్లో వచ్చిన మార్పు చూసి నారాయణ రెడ్డికి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురది, ఎట్లనన్నా తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 చేరు సుమతి అన్న సుమతి శతకంలో ఎప్పుడో చదువుకున్న పద్యం గుర్తొచ్చింది. ఒకరోజు నారాయణ రెడ్డి శ్రీనివాస్ని కలిసి, శ్రీనివాస్, తనకిచ్చిన డబ్బు వాపస్ ఇచ్చి నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా, కష్టాల్లో కూడా విడవకుండా ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా నీలా తోడుగా ఉన్నవాడే నిజమైన మిత్రుడు. చలపతి, రఘుపతి నా దగ్గరికి రావటం లేదు. పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవటానికి దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాను. పట్నంలో ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా ఉండు, వచ్చిన లాభం సమానంగా పంచుకుందాం అన్నాడు. స్వచ్ఛమైన స్నేహంతో మిత్రులిద్దరూ కలిసి ఫ్రెండ్స్కో అనే పేరుతో వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే మంచి పేరు, డబ్బు సంపాదించారు. కొంతకాలానికి చలపతి, రఘుపతి ఇద్దరు ఉద్యోగాలు దొరక్క ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగ అన్వేషణలో పట్నం చేరారు. అక్కడ నారాయణ రెడ్డి శ్రీనివాసులు ప్రారంభించిన ఫ్రెండ్స్ అండ్ కో గురించి గొప్పగా విని ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదే ఆ కంపెనీ తమ మిత్రులు నారాయణ రెడ్డిదేనని. మిత్రుల పరిస్థితి అర్థం చేసుకుని పాత విషయాలు మర్చిపోయి వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇచ్చారు నారాయణ రెడ్డి శ్రీనివాసులు. చూసారా, స్నేహానికన్న మిన్న లోకానలేదురా.